నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది అందులో భాగంగా పద్మశ్రీ పద్మ విభూషణ్ పద్మభూషణ్ అవార్డు గ్రహీతల జాబితాను విడుదల చేసింది వివిధ రంగాల్లో అందించిన సేవలకు గాను ఈ గౌరవం దక్కుతుంది ఇటీవల ప్రకటించిన అవార్డులలో తెలుగు రాష్ట్రానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ వారి వృత్తిలో ఎనలేని సేవలను అందించినందుకు గాను ఈ అవార్డు లభించింది ఈసారి పద్మశ్రీ అందుకుంటున్నవారు 110 మంది పద్మభూషణ్ అందుకుంటున్నవారు 17 మంది పద్మ విభూషణ్ అందుకుంటున్నవారు 5 మంది అయితే ఇప్పటివరకు పద్మ విభూషణ్ అందుకున్న నటులెవరు ఎంతమంది అంటూ నెట్టింట తెగ సర్చ్ చేస్తున్నారు మరి ఆ వివరాలేంటో చూసేయండి దిలీప్ కుమార్ दिवंगत బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ 2015 లో పద్మ విభూషణ్ సత్కారం అందుకున్నారు 1944లో కెరీర్ స్టార్ట్ చేసి బాలీవుడ్ లోనే దిగ్గజ నటుడిగా ఎదిగారు పద్మభూషణ్ 1991 నిషాన్ ఏ ఇంతియాజ్ 1998 పద్మ విభూషణ్ 2015 వంటి అత్యున్నత పురస్కారాలు అందుకొని లెజెండరీ యాక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ లో మరో దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ 1969లో తన సినీ కెరియర్ ని స్టార్ట్ చేసి ఎన్నో అవమానాలు అడ్డంకులను ఎదుర్కొని తనలోని ప్రతిభతో వెండితెరపై ప్రేక్షకులను అలరించారు అమితాబ్ స్టార్ ఆఫ్ ది మిలీనియన్ బిగ్ బి షెహన్షా వంటి బిరుదులు పొందిన అమితాబ్ బచ్చన్ ని పద్మ విభూషణ్ వరించింది 2015లో అమితాబ్ పద్మ విభూషణ్ అప్పటి ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకున్నారు రజనీకాంత్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 1975లో విడుదలైన అపూర్వ రంగంగల్ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు తమిళ సినిమాలో సూపర్ స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నారు 5 దశాబ్దాల సినీ కెరియర్ లో అతను తమిళ్ హిందీ తెలుగు కన్నడ బెంగాలీ మలయాళ భాషల్లో 169కి పైగా సినిమాలు చేశారు భారతీయ సినీ చరిత్రలోనే సక్సెస్ఫుల్ పాపులర్ యాక్టర్ గా పేరొందారు వరల్డ్ వైడ్ కల్ట్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక భారతీయ నటుడు రజనీకాంత్ రజనీని ఆయన అభిమానులు తలైవా అని పిలుచుకుంటారు ఇక సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను 2016లో పద్మ విభూషణ్ అందుకున్నారు అక్కినేని నాగేశ్వర్ రావు ఒక పేదింటి కుర్రాడు దిక్కుతోచని స్థితిలో రైల్వే స్టేషన్ లో కూర్చుంటే ఘంటసాల అనే ఓ నిర్మాత అతన్ని చూసి తన సినిమాలో ఒక అవకాశం ఇచ్చారు అంతే అక్కడి నుంచి మొదలైన నాగేశ్వరరావు సినీ జర్నీ కోట్లాది అభిమానులను సంపాదించి పెట్టింది 220కి పైగా సినిమాలలో నటించి చెరగని ముద్ర వేశారు నాగేశ్వరరావు అతడి నటనకు మెచ్చి నట సామ్రాట్ అనే బిరుదుని ఇచ్చింది తెలుగు చిత్రసీమ ఇక సినీ ఇండస్ట్రీలో అతడి సేవలకు గాను దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు 2011లో పద్మ విభూషణ్ అందుకున్నారు చిరంజీవి వరప్రసాద్ గా పునాదిరాలు సినిమాతో కెరియర్ స్టార్ట్ చేసిన ఈ నటుడు మెగాస్టార్ చిరంజీవి నుంచి పద్మ విభూషణ్ చిరంజీవిగా ఎదిగారు సినీ రంగంలో ఆయన ఎనలేని సేవలకు గాను మెగాస్టార్ చిరంజీవి 2024లో పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు ఇక ప్రముఖ సీనియర్ నటి వైజయంతిమాల కూడా ఈ ఏడాది చిరంజీవితో పాటు పద్మ విభూషణ్ అవార్డును అందుకోబోతున్నారు